ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవా కృపగల తండ్రి మహోన్నతుడా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా ఒక సాయంకాల సమయంలో ఈ ప్రాంతాన్ని ప్రేమించి నీ బిడ్డలముగా తండ్రి ప్రభా నీ యొక్క సత్యవాక్యమును తండ్రి ప్రభా నీ ప్రజలకు తెలియచేటుకు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఉండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ తుమ్ముకులు కొని ఉంటారు అక్కడే ఉంటే మీరు వాగ్దానం చేసిన రీతిగా మా మధ్యలో ఉండండి లేవని యొక్క దాసుడు నీ యొక్క వాక్యములు తండ్రి ప్రభా వెల్లడిపరుస్తుండగా నీ సులోచన మరుగుపరుచుకొని ఈ పరిశుద్ధాత్మ చేత తండ్రి ప్రభా మీరే మా అందరితో మాట్లాడమని ఈ ప్రాంతంలో విత్తబడుతున్న యొక్క వాక్యము నిరంతరంగా ఫలించడానికి అనేక నశించిపోయే ఆత్మలను తండ్రి రక్షించబడుటకు నీ సన్నిధానానికి నడిపించబడుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ సార్. చక్క బైబుల్ రీడింగ్. విజయ్ కుమార్ సార్ సెక్రటరీగా పనిచేస్తున్నారు వెంకట చెరుకులో, వారు వచ్చి చదివాలని అడుగుతున్నాము. రోమా పత్రిక 3:10-1, 3:23. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 3:10 మరియు 21 ఇందును గుర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు. 23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. థ్యాంక్ యూ సార్. ప్రార్థన. మన రాయపేట నుంచి వచ్చినటువంటి సునీల్ బ్రదర్ గారు వచ్చి ప్రార్థించాలని. పరిశుద్ధమైన తండ్రి, పరలోకం మొదల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కోరలేని వందనాలు. నాయన ఇంతవర దాకా మీ సన్నిధి మీ కృప మీ క్షేమం ఇచ్చావు, మీరు అధ్యక్షతను వహించి ఇంతవర దాకా మా అందరి జరిగినటువంటి వందనాలు. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి నాయన నీ దాసుడు నిలబడి మాట్లాడబోతుండగా నాయన మీరే నాయన రెండంతలాత్మతో నింపి నాయన గ్రహించే హృదయం మాకు దయచేయండి. అలాగే ప్రభా ఇది సువార్త మీటింగ్ కనుక ప్రభా మీ వాక్యలు ఎక్కువగా నచ్చండి, అనేక మంది వింటున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులో ప్రభా ఎవరెవరు అయితే ఉన్నారో వారందరూ వినడానికి మారు మనసు పాప క్షమాపణ పొందడానికి మీరు కృప దయచేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడబోతుండగా ఆయన కేవలం నా తండ్రి నోటి బొరగా వాడుకొని మీరే మాట్లాడమని మా రక్షకుడిని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కగా ప్రార్థించినటువంటి మన సునీల్ బ్రదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించేదానికి మన వినీత్ సార్ గారికి అప్పగిస్తున్నాము. సారు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు, మా యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ యొక్క టీమ్ అందరినీ ఫామ్ చేసి ఒక సక్రమైన మార్పు నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మనకి ముందు అధ్యక్ష వహిస్తున్నటువంటి అయ్యగారికి వందనాలు చేస్తుంటూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు మా యొక్క టీం గురించి ఈ ముందు మాట్లాడతాను. ఎంతో ప్రయాసపడి ఇక్కడ లైటింగ్ లేకపోయినప్పటికి కూడా అన్ని లైట్స్ అరేంజ్ చేసుకుని దేవుని పరిచర్య కొరకు ముందుకు వెళ్తూ ఉన్నా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీం అనేది నేను ఏర్పాటు చేసింది కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన యొక్క నడిపింపును బట్టి మా యొక్క అల్లూరు గ్రామంలో యవనస్తులందరూ కూడా నేను అందరితో మాట్లాడినప్పుడు అందరూ ప్రేమతో ఒప్పుకున్నారు. సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే రోమపత్రిక 3:10 ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇందుని గురించి రాయబడదేమనగా, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎవరు కూడా నీతిమంతులు కారు అని మనము తెలుసుకోవచ్చు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఎవరు కూడా నీతిమంతుడు అనుకోవడానికి లేదు ఈ వాక్య ప్రకారంగా. దాని అర్థం ఏంటి?
తెలియకుండా మనము ఏదో ఒక సరే మనం తప్పు చేస్తూ ఉంటామో అని దీని అర్థం. అదే విధంగా మనం చూస్తే 23 వచనంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చునారు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనము ఈ పాపంలో జీవిస్తూ ఉంటామో మనకంటూ దేవుడు ఒక మహిమను ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మనకంటూ దేవుడు చనిపోయిన తర్వాత ఒక పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక మనం పాపంలో జీవిస్తూ ఉంటే మనం పరలోకానికి చేరలేము. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. నువ్వు ఎన్ని పుణ్య కార్యములు చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా మంచి పనులు చేసినా, ఎన్ని రకాలుగా సువార్త ప్రకటించినా, ఎన్నో నీవు పాపం చేస్తూ జీవించినట్లయితే నీకు పరలోక రాజ్యం లేదు అని నువ్వు గ్రహించాలి. ఇక్కడ అంటున్నాడు పాపము చేసి దేవుడు మనకు ఒక మహిమను అనుగ్రహిస్తాడు మనం పొందలేకపోతున్నామంట. అయితే మనము ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే ఆ పాపాన్ని మనము ఒప్పుకోవాలి. ఇదే ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం గమనిస్తే మనందరం కూడా మన తప్పులు మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా తప్పు చేయని వాడు ఏ ఒక్కడు కూడా ఉండడు. మనం ఒకవేళ యవన కాలంలో తప్పులు చేస్తుంటే అవి దేవుని మీద మౌనం ఒప్పుకోవాలి. అదే క్రమంలో మనం చూస్తూ ఉంటే కొందరు పెద్ద వయసులో తప్పులు చేస్తూ ఉంటారు, వారు కూడా దేవుని దగ్గరికి రావాలి. అయితే ఈ విధంగా మన తప్పులు, ఆ వాక్యం అంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో అది పాపముగా మార్చబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూద్దాం మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలు పెట్టెను. ఇక్కడ మనం చూస్తే యేసు క్రీస్తు వారి లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన ప్రకటిస్తున్న సువార్త ఇదే. ఏమంటున్నాడండి? మారు మనసు పొందండి అని చెప్తూ వస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ రోజున మనం చూస్తే కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని కొలుస్తున్నారు. ఈ విషయం మన అందరికి తెలుసు. ఏ విషయం మనం చెప్పాలన్నా క్రీస్తు శకమని, మనం ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలంటే క్రీస్తు పూర్వమని మనము పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. కనుక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని, అదే విధంగా మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడని, ఆయన మళ్ళీ తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రపంచంలో మరి యేసుక్రీస్తు యొక్క సమాధి తెరబడినట్టు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఏ ఒక్కరి సమాధి కూడా తెరవబడి లేదు, అన్ని సమాధులు మూయబడి ఉన్నాయి. ఈ రోజున మనం చూస్తే ఇక్కడ ఈ గ్రామంలో దగ్గరలో ఉంటుంది సమాధులతో, వెళ్ళి చూడండి కావాలంటే, అన్ని కూడా మూయబడి ఉంటాయి. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం ఎలా ఉంటుందండి? తెరవబడి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, అందరు కూడా మారు మనసు పొందండి అని చెప్పాడు. ఏం చెప్పాడండి? మారు మనసు పొందండి. అర్థమేంటి? ప్రతి ఒక్కరు కూడా మనసును మార్చుకోవాలి, మంచి మనసు కలిగి జీవించాలి. తప్పులు చేయకూడదు, పాపం చేయకూడదు, త్రాగకూడదు, తిరగకూడదు, వ్యభిచారం చేయకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ చేయకుండా మనం జాగ్రత్తగా జీవించాలి. ఈ రోజున మనం చూస్తున్నామండి అనేకమైన అక్రమ సంబంధాలు మనం చూస్తున్నాం. దాన్ని ఏమంటాం మనం ఈ రోజున? వ్యభిచారము అంటాం. ఏమంటామండి? కనుక దానికి కారణం ఏంటి? ఈ రోజున భర్త ఉన్నాడు కానీ మరొకరితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు లేరండి. ఈ రోజున భార్య ఉంది గృహంలో, మరొకరితో సంబంధం పెట్టడం లేరండి. ఈ రోజున కారణం ఏంటి? మనం ఏమంటాం? అక్రమ సంబంధాలు. అది పాపం కదా? అది పాపం. ఈ రోజున ఆయన అంటున్నాడు హృదయమే దేవుని ఆలయమా అంటున్నాడు. మరి దేవుని హృదయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఇష్టానుసారంగా త్రాగేస్తున్నావు. నీ హృదయంలో కేవలం నింపుకుంటున్నావు. అది పాపం కదా? మరి చెప్పండి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు పాపముగా పరిగణింపబడుతుంది. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, అది పాపం కదా? మరి పాపమే. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, అది కూడా పాపమే. దేవుని వాక్య ప్రకారంగా ఇవన్నీ కూడా పాపమే. గమనించండి అని అంటున్నాడు, మారు మనసు పొందండి అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటున్నాడు? నీతిమంతుడు లేడు అంటూనే మళ్ళీ ఏమంటున్నాడు? మారు మనసు పొందండి అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని మార్చుకోవాలి. నేనే కూడా ఒకనొక టైంలో నేను చదువుకుంటున్న సమయంలో నేను సినిమాలకు వెళ్ళేవాడిని.
అదే విధంగా మా ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేవాడిని అయితే నేను చదివిన వాక్యంలో ఏమన్నాడు వాక్యంలో అంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉండడానికి లేదు అని అన్నాడు ఆ సమయంలో నేను ఆ యొక్క సినిమాలు ఆ షికార్లు మానేయడం జరిగింది కనుక మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మారు మనసు పొందాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ మరొక మాటను మనం చూద్దాం మొదటి కొరింథీ పత్రిక ఆరో అధ్యాయము 19వ వచనం చూద్దాం చూడండి ఈ వాక్యాన్ని మనం గమనిస్తే అంటున్నాడు మీ దేహము ఏమంటున్నాడు ఆలయమై ఉన్నది మీకు తెలియదా అంటున్నాడు అంటే మనం ఏం చేయాలి మనం దీన్ని పరిశుద్ధంగా మనం దాన్ని ఉంచుకోవాలి ఆలయాన్ని నీ హృదయం అనేది ఒక ఆలయం లాంటిది నీ హృదయం పరిశుద్ధమైన ఆలోచనలు మంచి తలంపులు మంచి ఆలోచనలు ఇవన్నీ మనం నింపుకోవాలి రోజున అని అంటున్నాడు విలువ పెట్టి మనల్ని కొన్నాడంట ఏదండి విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఆయన ఆయన రక్తము ఎంతో విలువైంది ఆయన రక్తము ఎంతో పవిత్రమైంది ఆయన రక్తం ఎంతో నిష్కలంకమైంది ఆ రక్తంతో మనల్ని కొన్నాడు ఈ రోజున మనము ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ రోజున చాలా మంది క్రైస్తవులకు కూడా దేవుని యొక్క రక్తపు విలువ తెలియదు తెలియకనే ఈ రోజున వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తూ లోక ఆశల వైపు వెలుపుతూ ఈ రోజు కూడా వాళ్ళు ఇటువంటి ఏవైతే మనకు లోకాన్ని ప్రేమించేటువంటి ఉంటాయో వాటిలో మునిగిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆ విలువ రక్తపు విలువ తెలియదు వాళ్ళకి దేవుని రక్తం ఎంతో పవిత్రమైంది ఎంతో పరిశుద్ధమైంది నిష్కలంకమైంది అటువంటి రక్తంతో ఆయన రక్తాన్ని కాచి మనల్ని కొన్నాడు ఆ రక్తము కాచకపోతే మనకు పాప విమోచన లేదండి ఈ రోజున కనుక ఈ రోజు మీరు గమనిస్తే మా అందరికీ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా శనివారం వరకు అలసిపోయి మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఆదివారం రోజు ఎంతో శ్రమ కలిగి మరి దేవుని పరిచర్య చేస్తున్నాం దానికి కారణం ఏంటి అందరిని కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలి అందరూ కూడా మారు మనసు పొందాలి ఈ రోజున మనం చూస్తున్నాం చిన్న పిల్లల మీద అత్యాచారాలు మనం చూస్తున్నాం ఈ రోజు కారణం ఏంటి దేవుని వాక్యం వాళ్ళు లేదు దేవుని వాక్యం విన్నప్పుడు నీ కన్నను పవిత్రంగా ఉంచుకుంటావు నీ చేతులు పవిత్రంగా ఉంచుకుంటావు నీ కాళ్ళను పవిత్రంగా ఉంచుకుంటావు నీ చూపు పవిత్రంగా ఉంటుంది దేవుని వాక్యం నీలో నిలబడినప్పుడు నువ్వు పవిత్రంగా మార్చబడతావు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా అని అంటున్నాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు కూడా దేవునికి అవమానం తీసుకొని వస్తున్నారండి దేవుని వాక్యము ఒక పక్క అంటుంది మీరు లోకానికి వెలుగు అంటుంటే మన ద్వారా ఇతరుల్ని వెలిగించకుండా మనం కూడా ఆ పాపంలో జీవిస్తున్న వారు లేరా ఈ రోజున కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇది మామూలుగా అన్యులకు మాత్రమే కాదు ఈ వాక్యము క్రైస్తవులకు కూడా ఈ వాక్యాన్ని స్వీకరించాలి అని అంటున్నాడు మీరు విలువ బట్టి కొనబడిన వారు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి మన దేహంతో ఆయన మహిమపరచాలండి మొదటి పేదరు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు చూడండి ఎంత మంచి మాట అక్కడ మీరెవరంటండి చీకటిలో మీరు నుండి మీరు పిలబడిన వారు అనే వాక్యం సెలవిస్తుంది ఏర్పరచబడినటువంటి వంశము రాజులైన యాజక సమూహము అనే వాక్యం సెలవిస్తుంది మనం ఎవరంటండి రాజులైన మనము యాజక సమూహము అనే వాక్యం సెలవిస్తుంది అదే విధంగా మనం చూస్తే పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలంట మనం ఎవరండి పరిశుద్ధ జనము మనము దేవుని సొత్తైన ప్రజలం మనం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ఈ రోజున మనకంటూ దేవుడు ఒక స్థానం ఇచ్చాడు ఒక మంచి స్థానాన్ని మనకు దేవుడు ఇచ్చాడు ఆ స్థానంలో నువ్వు ఉండాలి అది జ్ఞాపకం పెట్టుకోండి ఈ రోజున ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఒకరోజు నువ్వు సమాధానం చెప్పాల్సిన వాడిపై ఉన్నావు
ప్రభునందు ప్రేమైనటువంటి ఈ యొక్క బిఎంఆర్ కాలనీ వాసులారా, ఈరోజు శువార్త మీ మందుకు రావడం జరిగింది. ఈరోజు మనందరం కూడా నిజమైన మారు మనసు పొంది మనం జీవించాలి. ఒకటో అధ్యాయంలో మూడో వచనం చదవండి. శాస్త్రులు పరిశీలంట వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారంట దేవుని దగ్గరకు. ఈ మాట ఒక ఆమెంట వ్యభిచారం చేసిందంట, ఆమెను పట్టుకొని వచ్చారు ఎవరు? పరిశీలి. అయితే ఏసఐ దగ్గరకు వచ్చిన తర్వాత ఏసఐ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ఆమె మీద రాయి వేయమని చెప్పడం జరిగింది. అనేక మంది వచ్చారు గాని చూశారు గాని ఎవరు కూడా ఆమె మీద రాయిన వేయలేకపోయారు. ఎందుకనండి? కారణం ఏంది? అందరు కూడా తప్పులు చేసిన వారే కనుక. ఆ విధంగా అందరు కూడా తప్పులు చేశారు కాబట్టి ఎవరు కూడా ఆమె మీద రాయి వేయలేదు. కానీ ఆమె చేసిన తప్పేంటి? ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అటువంటి స్త్రీని మరి ఏసయ్య శిక్షించకుండా అన్నాడు, నీవు ఇక మీదట తప్పులు చేయొద్దు అని క్షమించాడు. ఏమనండి? ఇక మీదట నీవు తప్పులు చేయొద్దు. ఎవరు నీ మీద రాయి వేయలేదు కదా, ఎందుకంటే కారణం ఏంటి? అందరు కూడా తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి నీవు ఇక మీదట తప్పులు చేయకుండా జాగ్రత్తగా జీవించు అని చెప్పాడు. ఈ రోజున ఈ బిఎంఆర్ కాలనీలో ఎవరైతే జీవిస్తున్నారో, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తప్పులు చేస్తున్నావేమో, దేవుడు వ్యభిచార పరిస్థితిని దేవుడు క్షమించాడు. జ్ఞాపకం పెట్టుకో. అన్ని పాపంలో అది పెద్ద పాపం. అదే అటువంటి పాపాన్ని దేవుడు క్షమించాడు. ఈ రోజు నిన్ను క్షమిస్తాడు. ఈ రోజు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. కాబట్టి తప్పు చేస్తామని మనసులో బాధపడద్దు. కానీ ఒక్కసారి ఏసే ముందు క్షమాపణ కోరుకో. దేవుని ముందు క్షమాపణ కోరుకొని ఆయన నామాన్ని ఒకసారి నువ్వు కానీ స్మరించుకున్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ రోజు నువ్వేం చేయాలి? ఏసే దగ్గర నువ్వు రావాలి. అందుకే మేము అందరం ఈరోజు మీ మధ్యకు రావడం జరిగింది. ఈ చీకట్లో లైట్లు వేసుకొని చెప్తున్నాం. కారణం ఏంటంటే ఈ సువార్తను అందరూ వినండి. ఏసయ్య లోకానికి వచ్చాడు ఎందు నిమిత్తం? మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమతో ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారని మనం చేస్తూ దేవుడు ఈ యొక్క బిఎంఆర్ కాలనీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, మంచి వాక్యాన్ని అందించినటువంటి మన వినీత్ పాస్టర్ గారికి ప్రభు నామములు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన కెప్టెన్ జాన్ పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వర్తమానాన్ని మనం విన్నాం. సత్యం ఏమిటంటే స్త్రీకు పుట్టిన నరుడు ఎలా నిర్దోషి కాగలడు? కనుక ఏబు భక్తుడు అంటున్నాడు, పాపరహితుల్లోని పాప సహితుడు పుట్టిన ఎలా ఎంత మేలు. ఎవరయ్యా అంటే ప్రభైన యేసు క్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మనము చేయవలసింది ఆయనందు విశ్వాసం. ఆయన పాపులను పిలవ వచ్చాడు, పాపులు కొరకై వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అంగీకరించాలి అంటే మనం ఆయనందు విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నన్ను అంగీకరించు. ఆనాడు పాపకురాలైనటువంటి స్త్రీని దేవుడు అంగీకరించి క్షమించాడు. ఈ రోజు నిన్ను నన్ను క్షమించడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. దీనివల్ల చేతులు చాపి ఉన్నాడు. ఈ రోజైనా, ఈ క్షణమైనా, ఈ దినమైనా నువ్వు ఆయన దగ్గరకు వస్తావని, నీ మనసు మార్చుకుంటావని, నీ జీవితాన్ని మార్చాలని, ఆశీర్వాదకరంగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఇష్టపడినట్లయితే ప్రభా, నాకు ఇష్టమే ప్రభా, నీ నీతిమంతురాలుగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నీవు మాత్రమే నన్ను రక్షించగలిగిన దేవుడు ప్రభా అని ఎవరైనా నమ్మగలిగితే మీ కుడి హస్తాలు చేతులు పైకెత్తండి. ప్రభా, నన్ను అంగీకరించు. నీవే నన్ను నీతివంతురాలుగా నీతివంతుడిగా చేయగలిగిన దేవుడు అని నేను ఇష్టపడుతున్నానయ్యా అన్నవారు ఉన్నట్లయితే దయతో చేతులు పైకెత్తండి. ప్రార్థన చేద్దాం. దేవుడు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీతి మంత్రుడు అయిన మా తండ్రి, మా కొరకై మా పాపాల నిమిత్తమై మా శాపము ప్రభా, మా దోషము నిమిత్తమై ప్రభా, మీరు లోకానికి అయా 2023 క్రితమే మేము పుట్టక మునిపే తండ్రి, మా కొరకై నలగొట్టబట్టిన దేవా, మా కొరకై గాయపరచబడిన దేవా, మీ కొందనాలు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నాయన చిందించావు తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు, దీని వెళ్ళా చేతులు చాపుతూనే ఉన్నావు నాయన. ఆనాటి నుండి ఈయన
ఈనాటి వరకు మా కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నావు తండ్రి. మీ వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మీ సువార్తకు లోబడినటువంటి బిడ్డలను నాయన, అయ్యా మీ సువార్త పత్రాలైనా మనసించినటువంటి ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కాలనిని ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎవరిని దాటిపోవద్దు నాయన. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున పేరు పేరున తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. మారు మనసు జీవితాన్ని కలిగి ప్రభువా నిజ రక్షకుడని నీవు ఎరిగి నిన్ను తెలుసుకొని నిన్ను కలుసుకొని నీలో జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ప్రభువా నిదాస్యులు నాయన తండ్రి. ఈ గ్రామాన్ని ప్రేమించినాయన. అయ్యా ఇదిగోనైనా ఎంతో వ్యయ ప్రయాసాలతో తండ్రి ఆత్మల భారం కలిగి తండ్రి అనేక యవన బిడ్డలను అయా నాయన వారి యొక్క సహకారముతో తండ్రి ఈ గొప్ప పరిచర్య చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా వారి యొక్క బాధ తూళి తండ్రి ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు చేయండి నాయన. ఈ రోజు అనేక హృదయాలు అనేక ఆత్మలు రగిలించబడినట్లు కృపలా ఇచ్చేయండి తండ్రి. మీకు వందనాలు ఆత్మదేవా మీకే వందనాలు. అయ్యా నీ బిడ్డలు తిరిగి వెళ్ళిచ్చుండగా ఈ సేవకులు తిరిగి వెళ్ళిచ్చుండగా ప్రయాణమంతుడిగా తోడుగా ఉన్నారు నాయన. ఎందరైతే పట్టబడ్డారో అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఒకనాడు ప్రభా మన నమ్మకమైన దాసుడా దాసురాలా అని పిలవబడినట్లు ప్రభా ఊరూరు వాడవాడా ప్రభా నీ బిడ్డలు నాయన అయ్యా ప్రయాణిస్తూ స్వార్థ ప్రయాణిస్తుండగా అందరి బట్టి మీకే వందనాలు. పేరు పేరిన పేరు పేరిన బృందాన్ని దీవించండి తండ్రి నాయన. వారి కుటుంబాలను బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. వారు చేస్తున్న ఉద్యోగాల్లో బాధ్యతలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా అనేక ప్రాంతాల్లో నాయన వారి సేవ విస్తరించినట్లు కృపగా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. వారు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు. అయ్యా మరొక్కసారి నాయన అయ్యా ఈ గ్రామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇది జగత్ ప్రాతి వేయబడక మునిపే నీవు ఏర్పాటు చేసినటువంటి దినం ప్రభువా. ఈ మధురమైన క్షణాలను మేము అనుభవించడానికి మేము మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరొక్కసారి నాయన మరొక్కసారి ప్రభువా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును నాయన మీ పరిశుద్ధాత్మ నింపి నాయన ప్రతి పాపమును మీ రక్తంలో కడిగి వేసి నాయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కలంకులుగా మీ ఎదుట నిలబడినట్లు ప్రభువా మీ రాకడ వరకు ఎదురు చూచినట్లు తండ్రి మీ ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మాత్రమే మహింపొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ సార్. మనం ప్రార్థనలు నడిపించినట్టు పాస్టర్ గారికి ప్రభు నామాల వందనాలు చేస్తున్నాము. చివరిగా కోట్ ఆఫ్ థ్యాంక్స్ సుకుమార్ గారు వచ్చి ఇక కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఒక నిమిషం సుకు దయచేసి గమనించండి, ఇది దేవుని ఏర్పాటు. వాస్తవంగా ఈరోజు ప్రతి ఆదివారం సాయంకాలం ఆరాధన జరపాలని తలంచి మరి బ్రదరు అన్వేష్ జబిత వారి గృహంలో ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆరాధన జరపబడుతుంది. కనుక ఆసక్తి కలిగిన వారు దేవుని ప్రేమను రుచి చూచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఇదే మొదటి ఆరాధనగా మేము సంతోషిస్తున్నాం. మంచి యవనస్తులు మంచి ఆత్మావేశంతో ఉన్నటువంటి బిడ్డలతో ప్రారంభించబడింది అనుకుంటున్నాను. ఈ ఆధిక్యత ఈ ఘనత మరి దైవ సేవకులు అన్నటువంటి వారికి యవనస్తులు కూడా ఇది చెందుతుంది. ఇది మీరు వేసిన పునాదిని నేను అల్పుడును అయోగ్యుడును దాన్ని నమ్మకంగా కొనసాగించాలని నేను ఇష్టపడుతూ ప్రమాణం చేస్తున్నాను. దేవుడి ప్రాంతం జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో ఈ బీఎంఆర్ కాలనీ ప్రజలందరూ కూడా మా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ దేవుని సువార్త ప్రకటించాలని దేవుని అనాది సంకల్పాన్ని బట్టి ఈరోజు మేము మీ గ్రామానికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన బ్రదర్ అన్వేష్ కుటుంబానికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలాగే మన మధ్యలో ఉన్న కెప్టెన్ జానయ్య గారికి, మా రక్షణ సైన్యం పాస్టర్ గారు ఇసుకపల్లి హరిజనవాడ సంఘంలో దేవుని సువార్తను కొనసాగిస్తున్నారు, వేగాన్ని బట్టి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దైవ సందేశం అందించిన వినీత్ సార్ గారికి కార్యక్రమాల్లో అధ్యక్షులుగా ఉండి
ఇప్పటి వరకు నడిపించిన బ్రదర్ ప్రతాప్ గారికి పాల్గొన్న మన ప్రతి ఒక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్ వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరలా మరలా దేవుని చిత్తమైతే ఇక్కడ దేవుని స్వార్థం ప్రకటించడానికి మేము వస్తాం. మీరు పైగారు చెప్పినట్టు ప్రతి ఆదివారం ఇక్కడ అన్వేషణ కుటుంబంలో ఆరాధన జరుపుతామన్నారు. దాన్ని బట్టి వందనాలు అయ్యా, నిండు వందనాలు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే స్వార్థ అందరినీ ప్రాంతాలకు వెళ్ళి మనం స్వార్థను ప్రకటించాలి. బైబిల్ ఏముందంటే ఇది వరకు ఎన్నడూ దున్నని భూమిని దున్నుడే ఉంది. కాబట్టి స్వార్థ అందించిన ప్రాంతాలకు మనం వెళ్ళాలి. అంతే భారంతో మా యవనస్తులం కూడా మేము వెళ్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మా స్వార్థ మరింత ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా మైకులు వింటున్న వారు మీకు ఎలాంటి అవసరతలున్నా దేవుని నమ్ముకోండి, మీ కార్యాలను దేవుడు తీరుస్తాడు. ఇంతవరకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యవనస్తులకి, ఈ గ్రామస్తులకి, రవి సేవకులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నాం. అదే బ్రదర్ అన్వేష్, మరి ఇప్పుడైతే మేము వాళ్ళ యొక్క సొంత గ్రామానికి సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మరి ఆ బిడ్డ వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడికి మరి సువార్తకు ఆహ్వానించాడు. అదే విధంగా మా మధ్యలో బ్రదర్ సురేష్ అన్న కూడా ఉన్నారు. అన్న కూడా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. అందును బట్టి అన్వేష్ బ్రదర్ కుటుంబానికి, సురేష్ అన్న కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఒకసారి అందరం కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు వంగదాం అందరం కూడా. ఈ గ్రామం గురించి, ఈ ప్రాంతం గురించి అందరం ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ మైక్ ద్వారా మరి వాక్యాన్ని వింటున్నారో, ప్రార్థనలు వింటున్నారో, వారందరూ కూడా ఎక్కడైతే నీకు అనారోగ్యం ఉందో అక్కడ చేయి పెట్టుకో, ప్రార్థన చేసుకో. యేసయ్య నమ్ము, యేసయ్య నామా మీద నువ్వు ఒకసారి నువ్వు విశ్వాసం ఉంచు. రక్తస్రావం కలిగిన స్త్రీ, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తము కారుతూ ఉంది. అటువంటి స్త్రీ మరి ఆ మార్గంలో యేసయ్యను చూసింది, విశ్వాసం ఉంచింది. ఆయన యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె పూర్తిగా ఆ రక్తస్రావం ఆగిపోయిందండి. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈ సమయంలో అందరూ కూడా విశ్వాసము కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, దేవుణ్ణి వేడుకుందాం. అయ్యా ఈ యొక్క బిఎంఆర్ కాలనీని దీవించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయినా, మీకు స్తోత్రములు తండ్రి. అయినా వాక్యమైన ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీకు స్తోత్రములు అయినా. ఎవరైతే తండ్రి ఈ మైక్ ద్వారా వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ హృదయాలను తండ్రి కదిలించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రములు అయినా తండ్రి. ఆ యొక్క గృహాలు తండ్రి అద్భుత కార్యాలు చేయమని మేము కోరుతున్నాం ప్రభా. ఎవరైతే మీ అందరి విశ్వాసం ఉంచి ఉన్నారో ఈ క్షణంలో తండ్రి, వారి గృహంలో తండ్రి అద్భుత సాక్ష్యాన్ని మేము వినాలి ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి. అదే విధంగా సమయంలో తండ్రి మా ముందున్నారు వీళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రములు అయినా, మీకు స్తోత్రములు తండ్రి. చిన్న బిడ్డలే పరలోక రాజ్యం అని చెప్పారు ప్రభా, ప్రతి చిన్న బిడ్డని మీరు దీవించండి ప్రభా, మీకు స్తోత్రములు. కానీ ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఈ విధంగా మనం ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకోండి. మన మధ్యలో మరి కొరు గ్రామంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నారు పాస్టర్ గారు, రాజేష్ పాస్టర్ గారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ఈ గ్రామం గురించి, ఈ సువార్త దేవుడు మరి ఫలభరితం చేయాలని మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధ ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. దేవా ఈ గ్రామాన్ని ప్రేమించి, దేవా ఈ రాత్రికాల సమయంలో ఈ సువార్తను ప్రకటించడానికి నేర్చిన దేవా తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం దేవా. ఎవరైతే నేను వారి హృదయంలో నీ వాక్యం నాటబడిందో అటు హృదయాలు ప్రభువ నీలో ఫలించడానికి, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి దేవా మీరే పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించండి. అలాగే దేవా అన్వేష్ తపితాను నేను మీరు ఏర్పాటు చేసుకొని దేవా తండ్రి నేను అదిగోనైనా వారి గృహంలో దేవా తండ్రి నేను అనేక మంది చైర్మన్లను ఆరాధించడానికి అయ్యా మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. దేవానైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ గ్రామంలో అయ్యా దేవా ప్రతి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనిలోనైనా మీరు తోడుగా నడిపించండి.
వారి కష్టంలో ప్రభువా అయ్యా దేవా తండ్రి వారి కష్టార్జితాన్ని వారు అనుభవించడానికి దేవా మీరు కృప చూపించండి అయ్యా నేను అనేక మంది ప్రభువా త్రాగుడు అనే బానిసత్వంలో నాయన ఉండిపోయి ఉన్నారు ప్రభువా అయ్యా వాటి నుంచి విడిపించండి వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నేను మీరు దయచేయండి సంతోషాన్ని నేను మీరు దయచేయండి కుటుంబానికి కావలసినటువంటి ప్రతి అవసరాలను మీరు తీర్చండి ఏ బిడ్డనైనా ఏ వ్యాధితో ఏ బాధతోనైనా బాధపడుచున్నారు ప్రభువా తండ్రి అటు బిడ్డలను మీరు దర్శించండి నేను మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నేను మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ఈ గ్రామాన్ని ప్రభువా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా అయా చిన్నలను మొదలుకొని పెద్దల వరకు ప్రభువా ప్రతి ఒక్కరిని నేను అయా మీ చేతికి అప్పగిస్తుంటుండగా మీరే మహిమ పొందమని అయా సమస్త ఘనత ప్రభావంలోనైనా మీరు మాత్రమే పొందుకునమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనేక సావాసము ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ పొందినట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగించి దేవుడు సదాకాలము ఈ గ్రామానికి తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్.